సమస్యల కన్నా దారుణం గ్యాస్ ట్రబుల్. దీంతో అన్ని రకాల ఇబ్బందులు వస్తాయి. తరచూ ఇబ్బంది పెట్టే జీర్ణ సంబంధిత సమస్యల్లో ఇది ఒకటి. అందులోనూ ప్రస్తుత సమ్మర్ సీజన్ లో ఈ సమస్య మరింత ఎక్కువగా సతమతం చేస్తూ ఉంటుంది. గ్యాస్ అనేది చిన్న సమస్యనే అయినా మనిషిని ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. అలానే గ్యాస్ కారణంగా పొట్ట ఉబ్బరంగా ఉండటం, ఆయాసం, తేన్పులు వంటివి తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తాయి. దీంతో ఈ సమస్య నుంచి బయటపడటం కోసం ఎన్నెన్నో మందులు వాడుతూ ఉంటారు. అయితే నేచురల్ గా కూడా ఈ సమస్యను వదిలించుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే పండ్లను డైట్ లో చేర్చుకుంటే అసలు గ్యాస్ సమస్య దరి చేరకుండా ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం? ఆ పండ్లు ఏంటో తెలుసుకుందాం పదండి. కివీ పండు. దీని ధర కాస్త ఎక్కువే అయినప్పటికీ బోలెడన్ని పోషకాలను కలిగి ఉంటుంది. చూసేందుకు సపోటా పండు మాదిరి ఉండే కివీ పండును రోజుకు ఒకటి చొప్పున తీసుకుంటే అందులో ఉండే పోషకాల విలువలు జీర్ణ వ్యవస్థను చురుగ్గా మార్చి గ్యాస్ సమస్యను దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేస్తాయి. అలాగే కివీ పండును డైట్ లో చేర్చుకుంటే ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ గా మారుతుంది, కంటి చూపు పెరుగుతుంది, క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలాగే గ్యాస్ సమస్యకు దూరంగా ఉండాలి అనుకుంటే తీసుకోవాల్సిన మరో పండు అంజీర్. కొంచెం బగరు, కొంచెం తీపి, కాస్త పులుపు ఉండే అంజీర్ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజు ఒకటి రెండు అంజీర్ పండ్లను తీసుకుంటే గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి, మరియు మలబద్ధకం సమస్య ఉన్నా దూరం అవుతుంది. ఇక గ్యాస్ సమస్య నుంచి రక్షించడంలో అరటిపండు సైతం సూపర్ గా హెల్ప్ చేస్తుంది. ఒక అరటిపండు చప్పున ప్రతిరోజు తీసుకుంటే మళ్ళీ గ్యాస్ రాదు. అందుకే అరటిపండు ఒక్కటైనా తినడం మంచిది.